టిఎస్ నీట్ 2021 రాష్ట్ర కౌన్సిలింగ్ సంబంధించి ఆయుష్ అడ్మిషన్లకి కట్ ఆఫ్ స్కోర్ అయితే తగ్గించారనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ కట్ ఆఫ్ స్కోర్ తగ్గించారు కాబట్టి ఇప్పుడు అట్ ప్రజెంట్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో, కట్ ఆఫ్ స్కోర్ తగ్గించిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళందరూ కూడాను ఈ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కేటగిరీ ఏ సీట్లకి, కేటగిరీ బి, కేటగిరీ సి సీట్లకి. కేటగిరీ ఏ అంటే కనుక గవర్నమెంట్ సీట్ వస్తుంది, అంటే కంపిటెంట్ అథారిటీ కోటా కింద వీళ్ళు ఫిలప్ చేస్తారు. కేటగిరీ బి అంటే కనుక మేనేజ్మెంట్ కోటా, కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఏ కోటా. ఓకే, సో వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, నేను ఆ కట్ ఆఫ్ స్కోర్ ఎంత తగ్గించాలో చూపిస్తాను, తర్వాత ఆ నోటిఫికేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ అయితే చేయటం లేదు. మీ ఒక లైక్ నాకు రెండు విధాలుగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో వచ్చేసి యూట్యూబ్లో ఎక్కువ మంది కనిపిస్తుంది, సో దట్ వాళ్ళు కూడా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుంటారు. సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన విధంగా అవుతుంది అనమాట. సో ఒక చిన్న లైక్ అయితే చేయండి. చూడండి ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనమాట. ఓకే, నోటిఫికేషన్ ఫర్ లోయరింగ్ ఆఫ్ కట్ ఆఫ్ స్కోర్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు అండర్ గ్రాడ్యుయేట్ ఆయుష్ కోర్సెస్ బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బియుఎంఎస్, బిఎన్వైఎస్ ఫర్ 2021-22 అండర్ కంపిటెంట్ అథారిటీ కోటా, అంటే గవర్నమెంట్ కోటా కింద సీట్లు వీళ్ళు ఫిలప్ చేస్తారనమాట. సో ఇది కట్ ఆఫ్ స్కోర్ అట్ ప్రజెంట్. ఇప్పుడు తగ్గించిన తర్వాత రివైజ్డ్ కట్ ఆఫ్ స్కోర్స్ అనమాట. జనరల్ కేటగిరీ అయితే 122, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే 96, పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అయితే 108. సో ఈ కట్ ఆఫ్ స్కోర్ మీకు ఉంటే కనుక చెక్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ, ఇంటర్స్టేట్ క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ టు రిజిస్టర్ ఆన్లైన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు యూజీ కోర్సెస్ యాజ్ పర్ ద రిడ్యూస్డ్ కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ స్కోర్ మీరు చెక్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి? రేపు మార్నింగ్ 8 AM నుంచి ఎల్లుండి ఆఫ్టర్నూన్ 2 PM వరకు టైం ఇచ్చారు. ఇది వచ్చేసి ఏంటంటే ఇది గవర్నమెంట్ కూడా కేటగిరీ ఏ సీట్ అనమాట. అలాగే మనకి కేటగిరీ బి సి కూడా ఇచ్చారు. నోటిఫికేషన్ ఫర్ లోయరింగ్ ఆఫ్ కట్ ఆఫ్ స్కోర్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు బిహెచ్ఎంఎస్, ఇక్కడ ఓన్లీ కేటగిరీ బి అండ్ కేటగిరీ సి వచ్చేసి ఓన్లీ బిహెచ్ఎంఎస్ మాత్రమే మెన్షన్ చేశారనమాట. బిహెచ్ఎంఎస్ కోర్స్ మాత్రమే, బిహెచ్ఎంఎస్ కోర్స్ ఫర్ 2021-22 అండర్ మేనేజ్మెంట్ కోటా. సో ఇక్కడ మనకి రెండు మెన్షన్ చేయాలి. చూడండి, మేనేజ్మెంట్ కోటా బి అండ్ సి ఎన్ఆర్ఏ కోటా. దీనికి కూడా మనకి ఏంటంటే రివైజ్డ్ కట్ ఆఫ్ స్కోర్స్ మీరు చెక్ చేసుకోండి. సేమ్ ఇంతకుముందు నేను చూపించిన, ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే ఉంటుంది. జనరల్ కేటగిరీ 122, ఎస్సీ ఎస్టీ ఓబీసీ 96, పిడబ్ల్యూడి 108. సో మేనేజ్మెంట్ కోటా కూడా రేపు మార్నింగ్ 8 నుంచి ఎల్లుండి ఆఫ్టర్నూన్ 2 వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ కౌన్సిలింగ్ కోసం. ఓకేనా? సో ఇది నేను రెండు PDFs కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకటి మేనేజ్మెంట్ కోటా కింద, మేనేజ్మెంట్ కోటా, ఇది వచ్చేసి కంపిటెంట్ అథారిటీ కోటా. ఓకే, సో ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.